నమస్తే మీరు చూస్తున్నది ఆర్బి న్యూస్ నా పేరు శృతి ముందుగా హెడ్లైన్స్ గణపురం మండలం అయ్యప్పపల్లిలో దారుణం మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నం అగ్రంబహార్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దాష్టికం కొండమురళి శంకుస్థాపన చేసిన శిలాఫలకం ధ్వంసం మొగుళ్ళపల్లి మండలం పిడిసిల్లలో ఎమ్మెల్యే దంపతులు కోలుకోవాలని తెరస నాయకుల పూజలు ఆగ్రంబహార్ సమ్మక్క సారక జాతర ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి కరోనా నేపథ్యంలో ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్న మంత్రి కేటీఆర్ గణపురం మండలం అప్పయ్యపల్లిలో దారుణం జరిగింది 9 సంవత్సరాల మైనర్ బాలికపై ఒక ఆమాంధుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది గణపురం మండలానికి చెందిన గుర్రం కిషోర్ అనే వ్యక్తి ఇంటింటికి తిరుగుతూ కరెంట్ మీటర్ చూసి బిల్స్ ఇస్తూ ఉంటాడు ఈ క్రమంలో శుక్రవారం అప్పయ్యపల్లి గ్రామంలోని ఓ ఇంటి కరెంట్ బిల్ ఇచ్చే క్రమంలో ఇంట్లో ఒక్కతే బాలిక ఉన్న విషయం గమనించిన సదరు వ్యక్తి ఆ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది సాయంత్రం తోటపని ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో శనివారం రోజు ఆ కామందుని ఇంటికి పిలిపించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీసులు ఇదిలా ఉంటే ఓ అమ్మాయిని వేధించిన కేసులో సదరు వ్యక్తి 6 నెలల క్రితం జైలుకు వెళ్లి వచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గంద వెంకటరమణ రెడ్డి దంపతులు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని మొగుళ్ళపల్లి మండలం పిడిసిల్ల శివాలయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు మొగుళ్ళపల్లి మండల పార్టీ అధ్యక్షుడు బలుగురు తిరుపతిరావు పిడిసిల్ల సర్పంచ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంద వెంకటరమణ రెడ్డి దంపతులు కరోనా నుండి కోలుకోవాలని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జోరుక సదయ్య పిఎస్సిఎస్ చైర్మన్ సర్పంచ్లు పాల్గొన్నారు అనునిత్యం ఊపర్పల్లి అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తి అభివృద్ధిలో తనవంతుగా భాగస్వాములై ఆహర్నిశలు భూపాలపల్లి
స్థితిగత మార్చడానికి అభివృద్ధి దిశలో పయనించడానికి అలుపెరగకుండా గండ్ర రమణారెడ్డి మరియు వారి సతీమణి గండ్ర జ్యోతి ఇద్దరు కూడా ప్రజా క్షేత్రంలో అహర్నిశలు ఇంత కరోనా బారిన ఉండి కూడా అహర్నిశలు ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజల కోసం నియోజకవర్గ ప్రజలతో మమేకమై వాళ్ళ తోడ్పాటు మంచి చెడులు అన్నిటిలో కూడా భాగస్వాములై నిత్యం మన వెంట ఉన్న నాయకునికి మన నాయకునికి ఈ రోజు కరోనా బారిన పడడం చాలా విషాదకరం శివుని యొక్క కృప కటాక్షాలు అనేది మన గండ్ర రమణారెడ్డి వారి సతీమణి గండ్ర జ్యోతి గారు అదే విధంగా వాళ్ళ అబ్బాయి గండ్ర గౌతమ్ రెడ్డి కూడా అతి త్వరగా కోలుకోవాలని ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని మాతో తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ గోపాలపల్లి అభివృద్ధి పదాత మన ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి వారి సతీమణి గండ్ర జ్యోతి రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు వారితో పాటుగానే ఈ ప్రాంతానికి సుపరిచితమైనటువంటి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గారు సుతా కరోనా చోకడం అనేది జరిగింది ఎందుకంటే కరోనా మమ్మారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మన పెద్దలు రమణారెడ్డి గారు గోపాలపల్లి ప్రాంతంలో ఒక నెల రోజులు విరమం లేకుండా రైతు సంబరాల కార్యక్రమం రైతు బంధు సంబరాల కార్యక్రమం కానీ అట్లాగనే ముగ్గుల పోటీలు కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజా అవసరాలు వారితో పాటుగా పెళ్ళిళ్ళు పేరంటాలు వారితో పాటుగా ఇంకా అనేక ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులలో పాల్గొని వారి వెంట ఉండడం అనేది జరిగింది ఆ భగవంతుని శివుని కృప ఉండి తొందరగా మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వచ్చి అభివృద్ధి సంక్షేమాలలో పాల్గొని ప్రజల కష్టసుఖాలలో భాగస్వాములు కావాలని ఆ దేవుని కృప ఉండాలని ఈరోజు ఇక్కడ 101 కొబ్బరికాయను కొట్టడం జరిగింది దేవునికి అభిషేకం చేస్తూ ఈ మొగలపల్లి మండల ప్రజలందరినీ సుధా వారితో పాటుగా అందరిని ఆశీర్వదించాలి అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి ప్రజాప్రతినిధి గౌరవ సర్పంచులను గౌరవ ఎంపీటీసీలను అధికారులను అనధికారులను ప్రజలందరినీ సుతా సుఖ సంతోషాలతో ఉంచాలి కరోనా మమ్మారిని తన్నాలని ఈ పూజలు చేయడం జరిగింది అగ్రంపహాడ్ మినీ మేడారం జాతరలో 2010లో కొండ మురళీధర్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థలం దానంగా ఇచ్చి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధ్వంసం చేశారు
విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పుష్యమాసంలో శుక్రవారం రోజున చతుర్థి రావడం ఎంతో శ్రేయస్కరమని ఆలయ పురోహితుడు సంజీవ్ తెలిపారు. సిద్ధి బుద్ధి సమేతంగా ప్రతిష్ఠించబడిన ఈ ఆలయంలో స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని ఆయన అన్నారు. నేడు సంకష్టచార్య చతుర్థి సందర్భంగా మంతిని మహాగణాధిపతి దేవాలయంలో షోడశ పూజలతో అష్టోత్తర నామాలతో పూజలు నిర్వహించబడుచున్నాయి. ఇటు కార్యక్రమానికి బహు భక్తులు అనేక సంఖ్యలో వచ్చి వారి యొక్క కోరికలను తీర్చుకొని సంకష్ట గణపతి నాట్య గణపతి యొక్క అనుగ్రహం పొందుతారని మనసారా కోరుకుంటూ వాళ్ళందరికీ జయించగలగాలని. ఈ సందర్భంగా భక్తులు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రపరిచి అందంగా అలంకరించారు. సంకటహర చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుంటే సంకటములు అన్ని తొలగిపోతాయని భక్తులు భావిస్తుంటారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్న అనంతరం వారిని శాలువాలు పూలదండలతో సన్మానించారు. అనంతరం అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై మాట్లాడిన ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇక్కడి నుండి మేడారం జాతరకు నిరంతరం బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులతో మాట్లాడతామని తెలిపారు. అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే ఈ జాతరను సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి నిధులు ఎక్కువ కావాలని చెప్పి ప్రయత్నం చేశాం, కానీ కొన్ని అరకూర నిధుల ద్వారా మరి వాళ్ళు ఈ జాతరను మర్చిపోయి పెద్ద జాతరకే డబ్బులు పెట్టుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా మొన్న ప్రత్యేకంగా మనం కొట్లాడి మరి ఆర్డబ్ల్యూ శాఖకు వాటర్ సప్లై కింద ఒక 23 లక్షల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. దానికి ఒక 5 లక్షల రూపాయలు శానిటేషన్ కింద తీసుకున్నాం. అంటే 28 లక్షల రూపాయలు ఆర్డబ్ల్యూఎస్ పిఆర్కు ఒక 20 లక్షల రూపాయలు నిధులతోటి మనం మిగతా ఇతరత్ర రోడ్లు కానీ జంగల్ క్లియరింగ్ కానీ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు కానీ చేసుకోవడానికి శాంక్షన్ తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకి ఇంతకుముందు పాత పైప్ లైన్ 1400 మీటర్లు ఉన్నది, దాని చిన్న చిన్న రిపేర్లు. కొత్తగా పైప్ లైన్ ఒక 1200 మీటర్లు కొత్త పైప్ లైన్ వేసుకున్నాం. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఒక 14 నల్లాలను మనం స్నానాలు చేసుకోవడానికి కానీ ఇతరత్ర మనం లాస్ట్ టైం ఏదైతే పెట్టుకున్నామో అదేవిధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
अट्ला बोर्वेल फ्लशिंग बोर्वेल अक् इतना जातर उ अवन मुफ बोर् फ्लशिंग से जरूरत अलगे क्रोत बोर् रे बोर् पात बोर् मूड हाँ पंप जरूर अचावलपल जंक्षन गौचीतर जंक्षन ये पात बोर्वेलो वाट की स्टाइ अटे अदन मन एमर्जेंसी को पेट जरूर एमर्जेंसी मैं अक्कंपेट दर 120 के लिंकअप अंत वाटर सप्लाई सानिटेशन सप्लाई एला इबंध लेकिन चुस्क जी स्नान महिला मैं 8 ड्रेसिंग रूम एर्पट्ठा इकडने स्नान वाल बटल मार्चा चेमदी ड्रेसिंग रूम मैं चुस्क फस्ट मेडारण समत दा तरवा मैं अग्रंपाड़ समत अच्छे इकड पुराण कथ ये समत काकेतेल तो युद्ध तरह कत्ति गायल तो प्रात इकड़ा मत मन चट पड़पये रक्तम का అయితే ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కలిసి ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు ఉపశమనం కలిగించి మజ్జిగ ఆవును మంచి నీళ్లు తాగించి ఉపశమనం కలిగించారు. తర్వాత ఇంతకాలం ఉండో లేదు తర్వాత మళ్ళీ ఆమె మేడానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి మనకి ఇక్కడ ఏంటంటే సమ్మర్క మొదటగా ఇక్కడికే వచ్చింది. ఇక్కడ కొంతకాలం ఉన్న తర్వాతనే ఆమె మేడానికి పోయిందన్నట్టుగా మనకి ఇక్కడ చరిత్ర ఉంది. ఇక్కడ ఈ ఏరియా మొత్తం వరంగల్ ఏరియా మొత్తం అందరికీ ఏంటంటే ఫస్ట్ మనం సమ్మర్క అగ్రంపాడుకు దర్శనం చేసుకున్న తర్వాతనే మేడానికి పోవాలని ఒక సెంటిమెంట్ ఉంది. దాని ప్రకారమే మనకి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దీనికి రెండవ ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ సమగ్ర సాలం అగ్రంపాడుకు దాదాపు స్టేట్లో ఎక్కడ కూడా రెండవ సమగ్ర ప్రచారం ఉంది. దాదాపు 30-40 లక్షల జనం వరకు వస్తున్నారు ఇక్కడికి. మిగతా సమగ్రలు చూశాను అక్కడ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకే మాత్రమే వస్తున్నారు. ఇక్కడ సమగ్ర జనం కూడా బాగా వస్తున్నారు. కాకపోతే ఏంటంటే గతం కన్నా ఇంకా ఏర్పాట్లు మెరుగుపడడం వల్ల చలా ధర్మారెడ్డి గారి దయ వల్ల ఇంకా కొంచెం ఈ రెండు అంటే గతం సంగతి రెండు 3 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను ఈ రోడ్లు కానివ్వండి ఆ బిల్డింగ్ కానివ్వండి చాలా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆ బిల్డింగ్ సగం వరకే అయ్యింది. వితిన్ 6 మంత్స్, 8 మంత్స్లోగా జాతర ప్రారంభం రోజు వరకే సారి బిల్డింగ్ తయారు చేసి శిలాపథం వేసి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. 30 సంవత్సరాలుగా భూమి సాగు చేసుకుంటూ పట్టాదారు పాసు పుస్తకం ఉన్నా కూడా కొందరు భూమి తమదంటూ చుట్టూ పించింగ్ వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బౌసింగ్పల్లికి చెందిన బండి రాయమల్లు కుటుంబ సభ్యులు. శివారులో దాదాపు 30 సంవత్సరాల క్రితం నుండి భూమిని బాగు చేసుకుని సాగు చేసుకుంటున్నామని బండి రాయమల్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాస్తలో తామే ఉన్నామని పట్టదారు పాసు పుస్తకం కూడా ఉందని కానీ ఇప్పుడు ఎవరు ఆర్మీ పేరు చెప్తూ భూమి చుట్టూ ఫీచింగ్ వేసి పత్తి పంటను పీకేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బండి రాజేశ్వరి, బండి రాజమల్లు. నేను బర్ల కాసుకుంటా ఇక్కడ భూమి కొట్టుకున్నా. కొట్టుకుంటా అంటే ఇప్పుడు వచ్చి ఆయన భూమి అయితే అప్పుడే వచ్చి 10 ఏళ్ళ కింద నన్ను వచ్చి నా అభిమాన నుండి 20 ఏళ్ళ కింద నన్ను వచ్చి నా అభిమాన నుండి నేను కాస్తి చేసినాక వచ్చి ఈ భూమి నాది, నువ్వెందుకు వేసినావు, నిన్ను ఇవ్వలేయమన్నారు, నీది ఎక్కడ ఉన్నదో చూసుకో, నువ్వేమన్నా అనేది ఉంటే నేను పోలీసు అండా ఉన్నది, నేను మందిని దించుతా, నువ్వేమనుకుంటావు అమ్మ నువ్వు నాన్నలకు రావద్దు, నీతోటి నాకు పని లేదు, నీకు ఎక్కడ దిక్కున్నా అక్కడ ఇవ్వో నువ్వు చెప్పుకో అని అన్నారు. అంటే ఊరు పెద్దలంతా నీకే నువ్వే చేసుకున్నావు అని ఊరు పెద్దలంతా నాకే అంటారు. దండం పెడతా బాచన్న భూమి నాకు వచ్చేటట్టు చెయ్యిరి. పెద్దలకు చిన్నలకు 30 ఏళ్ళకు నుంచి చేసుకుంటా అత్తాన్న. జల్లపాటలోకి ఎరికే 12 ఊళ్ళ మందికి కూడా ఎరికే నేను రోడ్ పంటి చేసేది. అందరు చూసిర్రు నేను నీళ్ళు తాక్కుంటా కొట్టుకున్నా. అప్పుడు పుకిలింగులు లేవు, గడ్డపారలతోటి తవ్వుకుంటూ మొట్టు తీసుకున్నా. ఇది నాయి అని అత్తాండి. ఇప్పుడు నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, నువ్వు చెప్పుకున్నాక మా మమ్మల్ని విలిపిస్తే మేము అత్తం పో అని నేను పోలీసు వాళ్ళను నిన్న పత్తేరతంటే కూడా వచ్చిన ఎవరితంటే అయితే కూడా నీ పత్తి కాదమ్మా నువ్వు సపరేట్ అవ్వమ్మా అని నేను పత్తి సంచి ఇతలు పట్టుకొని వస్తే ఫోన్ చేసి పోలీసు వాళ్ళని విలిపించి నువ్వు బొమ్మని అన్నాడు. పత్తి దెబ్బటప్పుడు వచ్చిన ముత్తుకున్నా కొట్టుకున్నా నువ్వేడవకమ్మా, నీ భూమి లేదమ్మా, మా అమ్మ కూడా ఏడుతుంది ఇట్లనే అంటే మీ అమ్మకు కంపగుచ్చిందా సారు, ముళ్ళుగుచ్చిందా సారు, బండగుచ్చిందా సారు, మీ అమ్మ ఎట్లాడుతుంది, కష్టం చేసిన వాళ్ళకి ఎరుకుంటుంది, కష్టం గురించి
చేయని వాళ్ళకు తెలియదు. మీ అమ్మ కుర్చీ మీద కూర్చుంటుంది, నేను అరవ కష్టపడ్డా, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు, ఇన్నేళ్ళ బట్టి ఎందుకు రాలేదు సారు, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు సారు అని అంటే, నీకెందుకమ్మా నేను ఇక్కడనే కొలిచిపెట్టుకుంటా అన్నాడు. సారు మీరు ఇక్కడ ఎందుకు కొలిచిపెట్టుకుంటారు సారు, నాకు గవర్నమెంట్ భూమి ఇచ్చారు సారు, నేను దున్నుకుంటా సారు, మీరు దండం పెడతా సార్ అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరో వచ్చి తమ భూమి చుట్టూ కంచె వేసి పంట పాడు చేయడం ఏంటని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటున్నామని ఇప్పుడు ఎవరో వచ్చి భూమి మాదంటే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. మేము గత 30 సంవత్సరాల కానీ చేసుకున్నాం, చెట్లు కొట్టుకుంటాం, ముట్లు తీసుకుంటాం, అన్నీ చేసుకున్నాం. చేసుకున్నాక పత్తి ఉండగానే అది ఉండగానే ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ అని వచ్చి ఇప్పుడు మేము పత్తి ఇట్లా అంత ఉండగానే చుట్టూ ఫెన్సింగ్ పోల్ వేయించిండు, మొత్తం పత్తి ఏరుకోకుండా కూడా చేసి మొత్తం ఎట్లున్న పత్తిని అట్లనే దొబ్బిచ్చేసింది, మొత్తం పత్తి ఏరకుండా పంపలో కూడా ఏరనీయలేదు. మాకు గవర్నమెంట్ భూమి అనే మేము 8 ఏళ్ళ కానీ చేసుకున్నాం, 30 ఏళ్ళ కానీ. ఇప్పుడు ఇవాళ వచ్చి నాది అది అని మమ్మల్ని ప్రతిసారి బెరిస్తాడు. ఇక్కడ మాకు పట్ట పాస్బుక్ ఉండండి ఇంట్లో, అయితే ప్రతిసారి ఏమి కేసు పెడతా అంటాడు, బెరిస్తాడు, ఇంట్లోకి రాణిస్తలేడు. ఏమంటే కేసు పెడతా అంటాడు, పోలీసు వాళ్ళు పెడతాడు, నాకు ఆర్మీ అంటాను. ఏమంటే బాసింగ్పల్లికి చెందిన బండి రాయమల్లు కుటుంబ సభ్యులే 30 సంవత్సరాలుగా భూమి సాగు చేసుకుంటున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. ఎక్కడి నుండో ఒకరు వచ్చి భూమి మాదంటూ దౌర్జన్యం చేయడం సరికాదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి బండి రాజమల్లు అనే దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి, అతను మాకు తెలిసిన 30 సంవత్సరాల ముందు నుంచే చేసుకున్నాడు. 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు బర్ర కాసుకుంటా పీకిచ్చుకున్నాడు. ఆల్రెడీ అప్పుడు ఎవీ లేవు, డోజర్ లేవు, జేసీపీ లేవు, మళ్ళా చేతి కష్టంతోనే చేసుకొని బండ ఏరుకున్నారు. పత్తి సాగులో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి పత్తి సాగు చేసుకుంటున్నారు, వాళ్ళు పంట పండించుకుంటారు. ఇవాళ ఆర్మీ అనే వ్యక్తి, ఇలా పత్తిపాక సత్యనారాయణ అనే వ్యక్తి వచ్చి అన్యాయంగా దౌర్జన్యంగా వచ్చి ఒక అండతోని వచ్చి ఆయన వీళ్ళ దళితులు ఏం చేస్తారు వీళ్ళ అనే ఉద్దేశంతో ఆయన దౌర్జన్యంగా మొత్తం పత్తి వీకిండు. పత్తి ఆల్రెడీ కనబడుతుంది. ఇవాళ భావిషంపల్లె, జడలిపేట ప్లస్ పక్క పని ఉన్న ఒడితల కొత్తపేటలు కూడా చాలామంది చెప్తారు, 100% చెప్తారు. ఇలా ఆ వ్యక్తికి దున్నుకున్ననే భూమి అనేది గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ గవర్నమెంట్లు ప్రతి ఒక్కరు చెప్పిండు. ఇలా ఆయన సబ్ డివిజన్ చేసిందా, ఆయన ఏ వ్యక్తి ఉన్నదో, ఆయన ఆధారాలు ఉన్నాయా, ఏ రకంగా ఆధారాలు ఉన్నాయి. ఇవాళ వచ్చి కంచె వేసిండు, కంచె వేసి దౌర్జన్యంగా చేసి ఆయనకు ఉన్న పలుకుబడి ఎలాంటి పలుకుబడి ఉన్నదో ఏ పలుకుబడితోనే చేస్తున్నాడు కానీ తప్ప ఆయనకు ఎలాంటి ఆధారాలు లేవు. వాస్తవికంగా ఆధారాలు ఉంటే చూపించాలి. ఇలా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ ముందు కానీ ఆయన ఎప్పటి నుంచో చేసిండు అనేది చూపించాలి. ప్రజల ముందు ఆయన నిర్ధారణ చేసుకోవాలి. ఇలా అన్యాయంగా ఒక దళిత కుటుంబానికి 30 సంవత్సరాల నుంచి చేసుకున్న వ్యక్తికి అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ మొత్తం మూడు గ్రామాలు చెప్తాయి, కంపల్సరీ చెప్తాయి. అటువంటి వ్యక్తిని అన్యాయం చేసి దళిత కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రతి కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎవరైనా మన ఎంఆర్ఓ కానీ దీని విషయంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా చర్య తీసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం ఉన్నదని మేము ప్రతి గ్రామాన్ని మీరు సర్వే చేసి ఇంక్వైరీ చేసి మీకు న్యాయం చేయరు. అంతే, ఒక కొమ్ము కాదు, ఆయన ఆర్మీ అయితే ఆయనకు వేరే డిపార్ట్మెంట్, వేరే కాడ భూమి ఉంటే చూపించి ఆర్మీకి మేము ఎవరు కూడా అన్యాయం చేయదు. ఒక ఆర్మీ అంటే మన దేశాన్ని కాపాడే వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనం ఆయనకు కూడా భూమి ఇవ్వాలి. ఎవరు అద్దంటలేరు. ఇలా ఒక దౌర్జన్యంగా ఒక వ్యక్తి చేసుకున్న 30 సంవత్సరాల వ్యక్తి చేసుకున్న వ్యక్తి మీద ఇలా కంచె వేసి ఆయన పత్తి చెడగొట్టి ఇలా అన్యాయం, ఆల్రెడీ అన్యాయం అంటే అన్యాయం చేసిండు. అలాగే ఎలాంటి డిపార్ట్మెంట్ ఉండకుండా మనకు సహకరించాలి ప్రతి ఒక్క అధికారులు, డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. సౌకర్యాలు కల్పించామని, కరోనా పట్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. దళిత బంధుతో పాటు పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఒకవేళ పాజిటివ్ లక్షణాలు వచ్చినా, పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చినా, వ్యాధి తీవ్రత అంతగా లేదు, మేనేజబుల్ స్థాయిలో ఉంది అనే మాట వైద్య ఆరోగ్య శాఖ వారు, వైద్యులు అందరు కూడా చెప్తా ఉన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా వ్యాధి తీవ్ర లక్షణాలు లేవు. అందరికి కూడా ఎప్పటికప్పుడు ఫోన్లో సలహాలు, వారికి సూచనలు ఇస్తూ వారిని ఎప్పటికప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వైద్య ఆరోగ్య శాఖ వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో
వారందరికీ కూడా బూస్టర్ డోస్ కూడా వెంటనే వేయించాలి, త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగా జరుగుతుంది, అన్ని రకాలుగా వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో గేరప్ అయి ఉన్నారు. ఇంకా ఏమైనా కొన్ని మందులు కావాల్సి ఉంటే, ఇప్పటికే ఫీవర్ సర్వే కూడా స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులోకి తీసుకొని రావాలో అక్కడ వారికి సరిపడా హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా రెడీగా పెట్టుకున్నాం. అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నాం. వైద్య సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ఎందుకంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతాను అనే ఒక విశ్వాసాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు సామాన్య ప్రజల్లో నింపింది అని చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఉందని చెప్పి చెప్పక తప్పదు. ఫిబ్రవరి మార్చి లోపల లబ్ధిదారుల ఎంపిక, వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయడం కూడా మొదటి దశలో 100 మందికి నియోజకవర్గానికి 100 మంది చొప్పున జరుగుతుంది. దీనివల్ల ఒక స్పష్టత, ఒక విశ్వాసం మిగతా దళిత సమాజంలో అందరికి కూడా వస్తుందనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ రకంగా నియోజకవర్గానికి ఒక 100 మంది చొప్పున తీసుకుంటా ఉన్నాం, దాన్ని కూడా గ్రౌండ్ చేస్తాం. 26,000 పాఠశాలల్లో 7,289 కోట్ల రూపాయలతో ఆధునికమైన సౌకర్యాలు, మంచి టాయిలెట్స్, రన్నింగ్ వాటరు, డైనింగ్ హాల్సు, స్టాఫ్ రూమ్సు, అదనపు తరగతి గదులు, చక్కటి ల్యాండ్స్కేపింగు, పెయింటింగ్లు, ఈ రకంగా నాణ్యమైన స్టాఫ్ రూమ్తో సహా అటు పాఠశాలలో విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు అందరికీ అనువుగా ఉండే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. నాకు విశ్వాసం ఉంది వచ్చే జూన్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన కూడా ప్రారంభించాలనుకుంటా ఉన్నాను ప్రభుత్వం కాబట్టి. ఇటు విద్యాబోధన, మరొకవైపు విద్యా వసతులు, విద్యా మౌలిక వసతుల కల్పన సమాంతరంగా జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణ ప్రభుత్వంపై వివక్ష చూపిస్తుందన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు ప్రభుత్వ చీఫ్ వీప్ దాస్యం వినయ్ భాస్కర్. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాజ్బేట్ జంక్షన్ వెలవెళ్ళిపోతున్నటువంటి దాన్ని తిరిగి పూర్వవైభవం సంతరించుకోవాలని చెప్పి మేము అనేక పోరాటాల ఫలితంగా రైల్వే వ్యాగన్ పెరేటికల్ ఓవరాలింగ్ మరి యూనిట్ను, వర్క్షాప్ను తీసుకురాగలిగినాం. బీజేపీ నాయకులు ఏమంటారు, రకరకాల సాకులు చూపెట్టి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు కావలసినటువంటి 400 కోట్లు 500 కోట్లు ఇప్పటి వరకు కూడా మరి కేటాయించలేదు. బీజేపీ నాయకులు కళ్ళు ఉంటే ఈ జియో కాపీ చూడండి, 152 ఎకరాలు రైల్వే అధికారులకు అందించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 11 రైల్వే లైన్ గురించి మా పార్లమెంట్ సభ్యులు, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కేంద్ర మంత్రుల దృష్టికి, రైల్వే శాఖ మంత్రి దృష్టికి, స్వయంగా మోడీ గారి దృష్టికి పోయినా కూడా దీని గురించి ప్రస్తావించలేదు. అందుకే ఈ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్లో మా తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి రైల్వే ప్రాజెక్టులకు కానీ, రైల్వే లైన్స్ కానీ నిధులు కేటాయించకుంటే ఖబర్దార్ బీజేపీ నాయకులారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లేని ఎడల ఖచ్చితంగా సమరం చేస్తాం, ఓరుగల్లు శక్తితో చూపెడతాం. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు దిగొచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళ నిర్ణయాలు కొనసాగుతున్నాయి. మనకు గత 7 సంవత్సరాలుగా 11 కొత్త లైన్ల ప్రతిపాదనను, అదేవిధంగా మరో అదనంగా 25 లైన్ల రైల్వే ప్రతిపాదనలను పంపినా కూడా పెడచెవిన పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా రాష్ట్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ, మీది బ్యాంగిల్స్ పార్టా భారతీయ జనతా పార్టా, రెండే చెప్పాలి స్పష్టంగా. పని చేసి నిరూపణ చేసుకుంటే అది భారతీయ జనతా పార్టీ అవుతుంది, పని చేయకుంటే మాత్రం బ్యాంగిల్స్ జనతా పార్టీ అవుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఆదివారం నమోదయ్యే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గాలిలో వేగం గంటకు 10 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 47% నమోదయ్యే అవకాశాలున్నాయి. బంగారం ధర చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49,640 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,500 రూపాయలుగా ఉంది. వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 654 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.